నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం కెన్ అండ్ కుడ్ ఈ వర్బ్స్ కోసం మనం నేర్చుకుందాం. కెన్, కెన్ అంటే ఎబిలిటీ, ఎబిలిటీ అంటే చేయగలిగే సామర్థ్యం. సో ఐ కెన్ అంటే నేను చేయగలను. సో ఆ ప్రక్రియలో మనం కెన్ అనే పదాన్ని వాడతాం. సో కెన్ అనేది ఈ ఇక్కడ లిస్ట్ చేసిన విధంగా మనం ఈ రకంగా వాడచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి ఎబిలిటీ, ఎబిలిటీ అంటే చేయగలిగిన సామర్థ్యం. నెక్స్ట్ రిక్వెస్టింగ్, ఎదుటి వాడిని రిక్వెస్ట్ చేయడం. రిక్వెస్టింగ్ ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా, ఏదైనా చెప్పాలన్నా రిక్వెస్టింగ్గా కెన్ వాడతాం. నెక్స్ట్ టేకింగ్ పర్మిషన్, ఏదైనా పర్మిషన్ తీసుకునేటప్పుడు కెన్ అనేసి మనం వాడతాం. నెక్స్ట్ గివింగ్ పర్మిషన్, ఎదుటి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు. అండ్ ఐదు పాసిబిలిటీ, అంటే పాసిబిలిటీ అంటే జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం కెన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫైవ్ సిచ్యువేషన్స్లో మనం కెన్ అనేది ఎట్లా మనం స్టేట్మెంట్స్ అనేది ఉపయోగిస్తామో విల్ లుక్ ఇన్ టు దిస్. ఎబిలిటీ, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. సో నా యొక్క ఎబిలిటీని, నా యొక్క సామర్థ్యాన్ని నేను చెప్పేటప్పుడు ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఎబిలిటీ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, నేను కార్ని నడపగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు నేర్పగలను. సో నా యొక్క సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు ఐ కెన్ అనేసి మనం వాడతాం. సో సిమిలర్ ఎగ్జాంపుల్స్గా యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు ఏదైనా చేయగలరు. యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు ఏదైనా చేయగలరు. యూ కెన్ విన్ ద రేస్, మీరు రేస్ గెలవగలరు. దే కెన్ విన్ ద ప్రైజ్, వాళ్ళు బహుమతిని గెలుచుకోగలరు. దే అంటే వాళ్ళకి ఆ ఎబిలిటీ, ఆ యొక్క సామర్థ్యం ఉంది అనే చెప్పే ప్రక్రియలో మనం కెన్ అనే పదాన్ని వాడతాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఎబిలిటీ. నెక్స్ట్ రిక్వెస్టింగ్, రిక్వెస్టింగ్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. రిక్వెస్టింగ్, కెన్ యూ ప్లీజ్ వెయిట్, మీరు దయచేసి వెయిట్ చేయగలరా. కెన్ యూ ప్లీజ్ వెయిట్, సో మీరు దయచేసి వెయిట్ చేయగలరా అనే సిచ్యువేషన్లో కెన్ యూ ప్లీజ్ వెయిట్ అనే స్టేట్మెంట్ని మనం ఉపయోగిస్తాం. రెండు, కెన్ యూ ప్లీజ్ గో దేర్, మీరు దయచేసి అక్కడికి వెళ్ళగలరా. కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్, మీరు దయచేసి ఇక్కడికి రాగలరా. సో రిక్వెస్టింగ్, ఎదుటి వ్యక్తిని మనకి పలానా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. దిస్ ఇస్ అబౌట్ requesting. Next we'll go into taking permission. Request taking permission. Can I ask a question? కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. సో అంటే నేను క్వశ్చన్ అడగవచ్చా. సో నేను ప్రశ్న అనేది అడగవచ్చా. కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు సార్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది స్టూడెంట్కి, సో హ్యాండ్ రైజ్ చేసి సార్ కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. సో క్లాస్ ఇంటరప్ట్ అవ్వకుండా పర్మిషన్ అడుగుతున్నట్టు అనమాట, సార్ కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. సో ఈ రకంగా మనం ఇది ఉపయోగించవచ్చు. నెక్స్ట్, కెన్ ఐ సింగ్ ఏ సాంగ్. సో నేను పాట పాడొచ్చా. కెన్ ఐ సింగ్ ఏ సాంగ్. సో నేను పాట పాడొచ్చా. సో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే పాట పాడాలని ఉంది. సో పాట పాడొచ్చా లేదో మనకు తెలియదు. సో కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, సో అనేసి మనం అడుగుతున్నాం. నెక్స్ట్ గివింగ్ పర్మిషన్. గివింగ్ పర్మిషన్, ఇక్కడ సేమ్ సిచ్యువేషన్లో కెన్ ఐ సింగ్ ఏ సాంగ్ అని ఎవరైనా అడిగితే యూ కెన్ సింగ్ ఏ సాంగ్, మీరు పాట పాడచ్చు అనేసి మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నట్టు. యూ కెన్ సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్, యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్.
అంటే కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ అని ఎవరైనా అడిగితే మనం ఆన్సర్ ఎట్లా చెప్తామంటే యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, మీరు ప్రశ్న అడగచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్. సో దిస్ ఇస్ అబౌట్ ఆస్కింగ్, సారీ, గివింగ్ పర్మిషన్. అండ్ పాసిబిలిటీ, పాసిబిలిటీ అంటే జరిగే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఎవరైనా సరే ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు, ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. సో ఈ పాసిబిలిటీ ఉంది, సో ఎవరైనా సరే నేర్చుకునే అవకాశం ఉంది. సో అవకాశం లేదని ఎవరు చెప్పలేరు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఈ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఈ పాసిబిలిటీని మనం చెప్పేటప్పుడు, ఈ స్టేట్మెంట్ మనం చెప్పేటప్పుడు సో కెన్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో కెన్ అంటే ఎబిలిటీ, అంటే సామర్థ్యం, ఒక వ్యక్తి తాలూకు సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు కెన్ అనే వర్బ్ని మనం వాడతాం. సో ఫస్ట్ పాసిబిలిటీ, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ స్పానిష్, ఐ కెన్ డ్రైవ్ ఎ కార్, ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. సో ఈ రకంగా మన యొక్క ఎబిలిటీని చెప్పేటప్పుడు కెన్ అనేది వాడతాం. నెక్స్ట్ రిక్వెస్టింగ్, కెన్ యూ ప్లీజ్ వెయిట్ హియర్, కెన్ యూ ప్లీజ్ గో దే. సో మీరు ఇక్కడ దయచేసి వెయిట్ చేయగలరా, మీరు ఇక్కడ దయచేసి రాగలరా, అట్లా ఎదుటి వ్యక్తి మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు కెన్ అనే వర్బ్ని మనం వాడతాం. నెక్స్ట్ టేకింగ్ పర్మిషన్, ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, సో నేను పాట పాడొచ్చా, నేను క్వశ్చన్ అడగొచ్చా. సో అలా అడిగేటప్పుడు మనం కెన్ అని చెప్పేసి మనం అడుగుతాం. అండ్ గివింగ్ పర్మిషన్, యూ కెన్ సింగ్ ఏ సాంగ్, మీరు పాట పాడొచ్చు, అంటే ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు పాట అనేది పాడొచ్చు. యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, నాకేం ప్రాబ్లం లేదు, మీరు క్వశ్చన్ అనేది, ప్రశ్న అనేది మీరు అడగవచ్చు అనే సందర్భంలో కూడా మనం కెన్ అనేది వాడతాం. నెక్స్ట్ పాసిబిలిటీ, ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఎవరైనా సరే ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు, ఎనీబడీ కెన్ రైట్ ఇంగ్లీష్, ఎవరైనా సరే ఇంగ్లీష్ అనేది రాయొచ్చు. సో అవకాశం ఉండే ప్రతిదాన్ని మనం పాసిబిలిటీ రూపంలో స్టేట్మెంట్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం కెన్ అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. ఇప్పుడు కుడ్ అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. కుడ్ని ఈ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఫస్ట్ థింగ్ పాస్ట్ ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ అంటే గతంలో చేయగలిగే సామర్థ్యం, పాస్ట్ ఎబిలిటీ, పాస్ట్ అంటే గతం, ఎబిలిటీ అంటే చేయగలిగే సామర్థ్యం. నెక్స్ట్ రిక్వెస్టింగ్, ఎదుటి వ్యక్తిని మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు. థర్డ్ టేకింగ్ పర్మిషన్, పర్మిషన్ అనేది తీసుకునేటప్పుడు. అండ్ పాసిబిలిటీ, సో అవకాశం, సో ఏదైనా జరిగే అవకాశం ఉండేటప్పుడు పాసిబిలిటీ. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే అతడు ఇలా అన్నాడు, ఆమె ఇలా అన్నది. సో అలాగా మన ఎదుటి వ్యక్తితో వేరే వ్యక్తి ఇలా అన్నాడు అనే చెప్పే సందర్భంలో ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం వాడతాం. అండ్ కండిషన్స్, కండిషన్ అంటే ఇలా జరిగితే అలా జరుగుతుంది, ఇలా చేస్తే అలా చేస్తాను అనే సందర్భంలో మనం కుడ్ అనేది వాడతాం. ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం. పాస్ట్ ఎబిలిటీ, ఐ కుడ్ విన్ ద రేస్, నేను రేస్ అనేది, పందెం అనేది గెలవగలిగే వాడిని. అంటే పందెం అయిపోయింది, ఇతను ఓడిపోయాడో, ఇతను అసలు పందెంలో పార్టిసిపేట్ చేసాడో లేదో కూడా మనకు తెలీదు. ఐ కుడ్ విన్ ద రేస్, సో నేను రేస్లో గెలవగలిగేవాడిని అనే పాస్ట్ ఎబిలిటీ, గతంలో నేను ఇన్ కేస్ పార్టిసిపేట్ చేస్తే గెలిచేవాడిని, లేకపోతే ఆ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, నాకు బాగుంటే గెలిచేవాడిని అనే చెప్పే సందర్భంలో ఈ స్టేట్మెంట్ వాడతాం, ఐ కుడ్ విన్ ద రేస్. నెక్స్ట్ రిక్వెస్టింగ్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనం ఇదే స్టేట్మెంట్ని కెన్లో కూడా వాడాం, కెన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఆర్ కెన్ యూ ప్లీజ్ వెయిట్. సో కుడ్ అనేది ఇంకొంచెం పొలైట్ విధంగా ఉంటుందన్నమాట. కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మీరు దయచేసి కాసేపు వెయిట్ చేయగలరా. ఫర్ ఎగ్జాంపుల్, మన బాస్ని కలడానికి ఎవరైనా వచ్చినా, లేకపోతే మన ఇంట్లో మన ఫాదర్ని ఎవరైనా కలడానికి వచ్చినా కూర్చోమని చెప్పడానికి కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, దయచేసి మీరు కూర్చోగలరా. సో అట్లా చెప్పేటప్పుడు మనం కుడ్ యూ ప్లీజ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేకింగ్ పర్మిషన్, కుడ్ ఐ స్టాప్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్ చెప్తున్నాను, నాకు చిన్న బ్రేక్ కావాలి, ఏదో ఫోన్ కాల్ వచ్చింది, సో ఫర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, సో నేను క్లాస్ అనేది మధ్యలో ఆపుదాం అనుకుంటున్నాను. కుడ్ ఐ స్టాప్ ద క్లాస్, నేను క్లాస్ అనేది మధ్యలో ఆపచ్చా అనేసి నేను పర్మిషన్ అనేసి మిమ్మల్ని అడుగుతున్నాను. కుడ్ ఐ స్టాప్ ద క్లాస్.
నెక్స్ట్ పాసిబిలిటీ, ఎనీబడీ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇదే పాసిబిలిటీ మనం కెన్లో కూడా చెప్పుకున్నాం, ఎనీబడీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో సేమ్ ఎగ్జాంపుల్, ఎనీబడీ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎవరైనా సరే ఇంగ్లీష్ అనే మాట్లాడే చేయొచ్చు. సో అంటే ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు, మాట్లాడవచ్చు అని ఎక్కడ కూడా రూల్ అనేది ఎక్కడ లేదు. సో ఎనీబడీ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో ఎవరైనా సరే మాట్లాడగలరు అనే సందర్భంలో మనం కుడ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, హీ సెడ్ దాట్ హీ కుడ్ స్పీక్ ఇన్ స్పానిష్. హీ సెడ్ దాట్, అతడు ఏం చెప్పాడంటే, హీ సెడ్ దట్ అంటే అతడు ఏం చెప్పాడంటే, హీ కుడ్ స్పీక్ ఇన్ స్పానిష్, అతడికి స్పానిష్లో మాట్లాడే సామర్థ్యం ఉందని అతను చెప్పాడు. సో అతను ఎవరికి చెప్పాడు, స్పీకర్కి చెప్తున్నాడు. అంటే స్పీకర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను. సో నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఎవరో నా ఫ్రెండ్ పలానా వ్యక్తి ఇలా పలానా సందర్భంలో అన్నాడని నేను మీకు చెప్తున్నాను. సో ఈ స్టేట్మెంట్ చెప్పే వ్యక్తి ప్రజెంట్ కన్వర్జేషన్లో లేడు అతను. సో పలానా వ్యక్తి లేదంటే పలానా ఆమె ఇలా అన్నది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. హీ సెడ్ దాట్ హీ కుడ్ స్పీక్ ఇన్ స్పానిష్. సో ఈ సందర్భాల్లో మనం ఇట్లాంటివి మనం వాడచ్చు. నెక్స్ట్ కండిషన్స్, ఇఫ్ ఐ వేర్ అ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. నేనే కనుక పక్షిని అయితే నేను ఆకాశంలో ఎగరగలిగే వాడిని. అంటే కండిషన్, ఇఫ్ ఐ వేర్ ఎ బర్డ్. సో మనం పక్షులు ఎలా కాదు, మనం మనుషులు. సో ఇఫ్ ఐ వేర్ ఎ బర్డ్, నేనే పక్షిని కనుక అయితే అప్పుడు ఆకాశంలో ఎగరగలిగే వాడిని. ఇఫ్ ఐ వేర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. సో ఈ కండిషన్స్లో మనం చెప్పేటప్పుడు కుడ్ అనేది మనం వాడతాం. ఒక్కసారి రివైజ్ చేద్దాం. కుడ్ పాస్ట్ ఎబిలిటీ, ఐ కుడ్ విన్ ద రేస్. రిక్వెస్టింగ్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. టేకింగ్ పర్మిషన్, కుడ్ ఐ స్టాప్ ద క్లాస్. పాసిబిలిటీ, ఎనీబడి కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇండైరెక్ట్ స్పీచ్, హీ సెడ్ దాట్ హీ కుడ్ స్పీక్ ఇన్ స్పానిష్. కండిషన్స్, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. సో ఈ సందర్భంలో కుడ్ అనేసి మనం వర్బ్ మనం వాడతాం. సో ఈరోజు క్లాస్లో మనం కెన్ అండ్ కుడ్ కోసం చెప్పుకున్నాం. అండ్ రేపటి క్లాస్లో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్, సైనింగ్ ఆఫ్.